సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు సినిమా ఫలితం ఏంటి అనేది కంప్లీట్ గా అందరికి తెలిసిపోయింది. సినిమా అందరినీ, ట్రేడ్ వర్గాల్ని, ప్రేక్షకుల్ని అందరినీ కూడా నిరాశపరిచింది అని ఫలితాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి అందరూ కూడా వాటి దృష్టిని మరలుస్తున్నారు. ఆయన కొత్త సినిమా మీద అందరూ కూడా ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9 నుంచి జరగబోతా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయట వినిపిస్తా ఉన్నాయి. అదేమిటి అంటే ఈ సినిమాకి మగాడు అనే పేరు నిర్ణయించాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది అని ఒక రూమర్ బయట సంచారం మొదలు పెట్టింది. కాకపోతే దీనికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యారు చిత్ర యూనిట్ కి సంబంధించిన వ్యక్తులు. అలాగే దర్శకుడి నుంచి కూడా రిప్లై వచ్చిందని అర్థమవుతా ఉంది. ఆయన ఈ సినిమాకి మగాడు అనే టైటిల్ పెట్టే అవకాశం లేదు, అదైతే మేమెవరూ ఆలోచించట్లేదు. దీనికి సంబంధించిన నిర్ణయం మొదటి రెండు షెడ్యూల్స్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది. అప్పటి వరకు ఎవరు ఆలోచించమాకండి టైటిల్ గురించి అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా కన్నయ్య అనే టైటిల్ ఈ సినిమాకి పరిశీలనలో ఉంది అని తెలిసింది, కానీ అది కూడా కన్ఫర్మ్ కాలేదని అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ మగాడుని ఎవరు బయటికి తీసుకొచ్చారో తెలియదు, కానీ మగాడు అనే టైటిల్ పెట్టే అవకాశం అయితే లేదు. దర్శక నిర్మాతలు పెట్టాలని ఆలోచించిన మహేష్ అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే జనరల్ గా స్టార్ హీరోలకి వాళ్ళ ఇమేజ్ ఉంటుంది. ఒక స్టార్ హీరో కావాలంటే ఆయన పాత సినిమాలు లేకపోతే వాళ్ళ డాడీ చేసిన సినిమాల పేర్లను పెట్టుకోవచ్చు, కానీ వేరే హీరో చేసిన సినిమా పేర్లని వీళ్ళ సినిమాలకు పెట్టుకోవడం చిన్నతనంగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేదు అని అనుకోవచ్చు. మగాడు సినిమాని ఇంతకు ముందు రాజశేఖర్ చేశారు, ఇప్పుడు ఆ టైటిల్ ని మహేష్ సినిమాకి పెడతానంటే దాదాపు ఎక్కువగా వ్యతిరేకతలో వినపడొచ్చు. కాబట్టి మహేష్ సినిమాకు మగాడు అనే టైటిల్ పెట్టే అవకాశాన్ని నెగ్లిజిబుల్ పర్సంటేజెస్ లో మాత్రమే కౌంట్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. అలా కాకుండా నిజంగా సినిమాకి మగాడు అని పేరు పెడితే మాత్రం ఒక హిస్టరీ అనే చెప్పాలి, ఒక సంచలనం అనే చెప్పాల్సి వస్తుంది. దాదాపు ఆ సంచలనానికి అవకాశం ఉండకపోవచ్చు అన్నదే ఒక అంచనా. ఎవరు ఔత్సాహికులు జనరల్ గా మహేష్ సినిమాకి అతడు, పోకిరి, దూకుడు, ఆగడు ఇలా పేర్లు పెట్టుకొస్తున్నారు కాబట్టి ఆ రైమింగ్ లో సూట్ అవుతుంది. ఇప్పుడు మగాడు అని పెడితే బాగుంటది అని ఆలోచన వచ్చి ఉంటుంది. దాన్ని జనాల మీదకి ఇలాగా వదిలేశారు. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ అయితే ఈ విషయాన్ని ఖండిస్తా ఉంది. చూద్దాం మరి ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ మహేష్ ఇమేజ్ ని డబుల్ చేసేట్టుగా ఎంత ఘాటైన టైటిల్ ఈ సినిమాకి పెడతారు. ఇది బుల్టన్, మరి బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.